ఈ రోజు మాత్రం మీకు కాశ్మీర్ వ్యాలీలో మీకు 3000 మంది హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే 7 డిఫరెంట్ క్యాంప్స్లో వీళ్ళు ఉన్నారు. సో నిన్నటికి నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వము ఒక ప్రకటన చేసింది. వీళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు 3000 మంది ఉన్నారు కదా, మీరు ఈ కాశ్మీర్ వ్యాలీని వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు, మీ ప్రాణాలకు మేము హామీ, ఏదో ఒక విధంగా మీ ప్రాణాలని కాపాడతాము, ఈ తీవ్రవాదులు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు, దయచేసి వెళ్ళకండి అని చెప్పేసి వీళ్ళొక ప్రకటన. ఇది ఎంత దయనీయంగా ఉందంటే చూడండి, మన దేశంలో మన రాష్ట్రంలో అంటే ఇవాళ మనము జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అని మాట్లాడుతున్నాం, కానీ అది మన దేశంలో ఉండే ఒక భూభాగము. మనము వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఎవరి కోసమో మనం భయపడాల్సిన అవసరం ఉందంటే ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. కానీ విచిత్రం చూడండి, మనం ఏదైతే మాట్లాడుతున్నామో, గిల్గిట్ బల్టిస్తాన్ని మాట్లాడుతున్నాం చూసారా, మీకు విచిత్రంగా మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి మీకు విపరీతమైన సపోర్ట్. అంటే కాశ్మీర్లో ఇలాంటి ఒక పరిస్థితి, అంటే ఇంత హింస ఉండడాన్ని మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నివసించే ప్రజలు అస్సలు ఒప్పుకోవడం లేదు. మీకు గుర్తుండే ఉంటుంది, పోయిన సంవత్సరం అమ్జద్ ఆయూబ్ మిర్జా అని చెప్పి ఇతను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ఒక యాక్టివిస్ట్. సో ఇతను యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మాట్లాడుతూ, అంటే 45th రెగ్యులర్ సెషన్ అంటారు, ఇక్కడ అతను మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, మాకు ఈ పాకిస్తాన్ పాలన అనేది అవసరమే లేదు, మా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంతో కలిపేయండి, మా గిల్గిట్ బల్టిస్తాను భారతదేశంతో కలిపేయండి, మాకు ఈ పాకిస్తాన్ అన్న దేశమే వద్దు, ఇది ఒక తీవ్రవాద దేశము, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ కూడా తీవ్రవాదులు, మా గిల్గిట్ బల్టిస్తాను వీళ్ళ తీవ్రవాద ఆశ్రయం కోసం వీళ్ళు వాడుకుంటున్నారు, ఇది చాలా చాలా ప్రమాదకరము, మాకు వద్దునే వద్దు అని చెప్పి సరిగ్గా ఇవాళకి ఇవాళ ఏ స్థాయిలో ఈ ప్రచారం, అంటే ఈ నిరసన అనేది ఏ స్థాయిలో జరుగుతుంది అంటే, పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ఇతను ప్రతి ఒక్క వేదికలో కాశ్మీర్ కాశ్మీర్ మాట్లాడుతున్నాడు, అదే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మాకు ఈ పాకిస్తాన్ దేశమే వద్దని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆయుబ్ మిర్సా ఈయన ఏం మాట్లాడాడు అంటే, వీళ్ళు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటున్నారండి, ఏం చేస్తున్నారు, మా జలాలు మా నదులనంతా కూడా హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం వీళ్ళు మళ్ళిస్తున్నారు, మా ప్రజలకు తాగడానికి కూడా నీరు లేకుండా చేస్తున్నారు, చైనా వాడి దగ్గర డబ్బు తీసుకొని మీకు మా ప్రజల్ని ఇంతలా ఇబ్బంది పెట్టడం వీళ్ళకి న్యాయంగా ఉందా అని చెప్పి అడిగాడు. జవాబు లేదు పాకిస్తాన్ దగ్గర. తరువాత మా యువకులు, సో దీన్ని వెళ్ళి అడుగుతున్నాం, చైనా అధికారులను అడుగుతున్నాం, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని వెళ్ళి అడుగుతున్నాం, ఎందుకు ఇలా చేస్తున్నాయి, ఇవి మా నదులు కదా, మా జలాలు కదా, వీటిని ఎందుకు మీరు ఇలా మళ్ళిస్తున్నారు, ఎందుకు ఇలా డైవర్ట్ చేస్తున్నారు, డ్యాములు అని చెప్పి మాకు నీరు లేకుండా ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళందరూ తీవ్రవాదులండి, వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేయని చెప్పి 70 ఏళ్ల పాటు జైలు శిక్ష అని చెప్పి మీకు అక్కడ గిల్గిట్ బల్టిస్తాన్లో నివసిస్తున్న యువకులు ఎంతోమందిని వీళ్ళు జైల్లో పెట్టారు. లేదండి మేము ఏ తప్పు చేయలేదంటే, అయితే ఒక పని చేయి, నువ్వు విడుదల అవ్వాలని అనుకుంటున్నావా, అయితే నువ్వు పాకిస్తాన్ తీవ్రవాదంలో కలిసిపో, సో మా కోసం ఒక ట్రైనింగ్ ఆ గ్రూపులు ఉన్నాయి కదా అందులో కలిసిపోండి, మీరు కాశ్మీర్లోకి వెళ్ళి పోరాటాలు చేయండి, తీవ్రవాదము చేయండి అని చెప్పి వీళ్ళందరినీ, అంటే ఏంటి బ్లాక్మెయిలింగ్, ఉంటే 70 ఏళ్ళు జైల్లో ఉండు, లేదా నువ్వు ఒక తీవ్రవాదిగా మారిపో, మరి ఎల్ఓసి దగ్గరకు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా భారతదేశానికి చెందిన భద్రతా దళాలు వీళ్ళ మీద దాడులు చేస్తారు కదండి, అప్పుడు వీళ్ళు మరణిస్తే ఏ విధంగా చూసుకున్నా కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నివసించే ప్రజలు, ఇంకా దారుణంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు అటువైపు ఇటువైపు కాల్పులు జరుగుతాయి, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరుపుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలలో మహిళలు పిల్లలతో ఉంటారు, సో వీళ్ళ కోసం కొన్ని బంకర్స్ ఏర్పాట్లు ఉంటాయి, అంటే ఏంటి గ్రామస్తులే చేసుకుంటారు, ఒకవేళ వీళ్ళు వెళ్ళి బంకర్లో ఈ మహిళలు తలదాచుకుంటే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు సైనికులు వచ్చి ఈ మహిళలను బాణభంగాలు చేసిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎంత దారుణమో చూడండి, మనం ఇక్కడ నుంచి కాల్పులు జరిపాము, వాళ్ళు మన మీద కాల్పులు జరిపారు, అసలు తలదాచుకోవడానికి వచ్చిన ఈ మహిళలను వీళ్ళు మానభంగాలు చేస్తున్నారంటే ముస్లిం మహిళల పట్ల ఈ పాకిస్తాన్ ఆర్మీకి ఎంత గౌరవం ఉంది, వాళ్ళ జీవితాలకు వీళ్ళిస్తున్న విలువ ఏంటి ఆలోచించండి. ఇవంతా కూడా మీకు ఆయుబ్ మిర్సా ఒకటి తర్వాత ఒకటి పాకిస్తాన్ చేస్తున్న ఈ అట్రాసిటీస్, ఈ అరాచకాలు ఎంతలా ఉంది, ఇంకా కూడా మమ్మల్ని ఈ పాకిస్తాన్లో ఉండమంటారా, దయచేసి మాకు స్వతంత్రం కావాలి, మాకు స్వతంత్రం ఇప్పించండి, మేము ఇండియాతో కలిసిపోతాము, ఇండియాతో వెళ్ళిపోతామని చెప్పి ఇతను యునైటెడ్ నేషన్స్ వేదికలో మాట్లాడాడు. సో ఇవాళ ఇది ఏ స్థాయిలో ఉందంటే, యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ అని చెప్పి వీళ్ళు పూర్తిగా ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ని భారతదేశంతో కలిపేయాలి అని చెప్పి పోరాటాలు చేసే పార్టీలు మీకు పీఓకేలో ఉన్నారు, గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఒక్క పాకిస్తాన్ ఆక్రమిత గ్రామాలు
సోమాలు ప్రాంతాలు కాదండి, గిల్గిట్ బల్టిస్తాన్ కాదండి, సింధు ప్రావిన్స్ అనండి, బలూచ్ అనండి, ఇక్కడంతా కూడా రోజు రోజుకి ఈ పాకిస్తాన్ చేస్తున్న ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. మేము ఎన్నోసార్లు భారతదేశంతో మొరపెట్టుకున్నాము, కానీ పాకిస్తాన్ చేస్తున్న ఈ డ్రామా, యునైటెడ్ నేషన్స్ ఇవాళ భారతదేశంలో హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్తే, యునైటెడ్ నేషన్స్ ఇండియాను ప్రశ్నించే పరిస్థితి ఉంటే, అసలు నిజంగా ఎక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది, మా మహిళలను బాణభంగాలనేవి ఎక్కడ జరుగుతున్నాయి, భారతదేశంలో జరుగుతుందా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతుందా, మైనారిటీలు ఎంత దారుణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మాకు వద్దునే వద్దు, ఈ పాకిస్తాన్ అన్న దేశమే మాకు వద్దు, ఈ ప్రధానులు వీళ్ళెవరు కూడా మా దేశంలో వచ్చి తిరగాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అని చెప్పి నిన్నటికి నిన్న చాలా పెద్ద లెవెల్, ఎందుకంటే ఇక్కడ 3,000 మంది హిందువులు ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, రోడ్డు మీద పానీపూరీలు అమ్ముకునేవాళ్ళు, ఎక్కడో ఒక మెడికల్ షాప్లో ఒక పండిట్గా ఉన్న వ్యక్తి అతను మందులు ఇస్తుంటే అక్కడికి వెళ్ళి పాయింట్ బ్లాంక్లో వాళ్ళను వీళ్ళు కాల్చి చంపుతున్నారంటే, అసలు ఈ తీవ్రవాదానికి అంతు అదుపు అనేది ఉందా? స్వయంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ఆ గ్రామస్తులే అడుగుతున్నారంటే వాళ్ళలో ఎంతలాగా అసహనం అంటే, వద్దునే వద్దురా, ఈ పాకిస్తానే వద్దు, మమ్మల్ని వదిలేయండి, మేము ఇండియాతో వెళ్ళిపోతామని చెప్పి ఎంతగానో బతిమాలుతున్నారు. మోదీ గారి యొక్క ప్రైమరీ అజెండా ఇదే అయితే, ఎందుకంటే మనం దీని గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతున్నాం, మనము మన వైపు అంటే ఇండియన్ ఆర్మీ అనండి, నేవీ అనండి, ఎయిర్ ఫోర్స్ అనండి, సిద్ధముగా మనం అన్నిటినీ కూడా ఆయుధాలను పెట్టుకుని ఉన్నాము, మరి మన టార్గెట్ ఇదే అన్నప్పుడు అక్కడ నివసించే ప్రజలు కూడా మాకు స్వతంత్రము కావాలి, భారతదేశంతో మేము కలిసిపోతాం అన్నప్పుడు అంతా కూడా చూడండి సింక్నరైజ్ అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులు అందరూ కలిసినప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్తే, పాకిస్తాన్ నుంచి గిల్గిట్ బల్టిస్తాన్ అనండి, బలూచిస్తాన్ అనండి, సింధ్ ప్రావిన్స్ అనండి, వీళ్లను మనము ఇండియాతో కలుపుకోగలిగితే దీనికి ఖచ్చితంగా మీరు యుద్ధము చేసే తీరాలండి, మీరు డిస్కషన్లో ఏమీ చేయలేరు. ఎందుకంటే గిల్గిట్ బల్టిస్తాన్ చూసారనుకోండి, ఇప్పుడు ఇవాళ మొత్తం కూడా తీవ్రవాదులతో నిండిపోయి ఉన్నారు, అక్కడ ప్రజలు గజగజ వణికిపోతున్నారు, ఎందుకంటే ఒక తీవ్రవాదితో మీరు ఏమీ మాట్లాడలేరు, ఏ డిస్కషన్ చేయలేరు, వాడు చెప్పింది మీరు వినడమే. అలాంటి పరిస్థితులు అక్కడ నివసించే ప్రజల ఆ మనోభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత భయంగా ఉంటారు, ఈ పరిస్థితుల్లో మొత్తము గిల్గిట్ బల్టిస్తాన్లో తీవ్రవాదులే ఉంటే, అంటే లాంచ్ ప్యాడ్స్ అంతా వీళ్ళు నిండిపోయి ఉంటే, ఎంతమందిని వీళ్ళు ఇండియా పంపించాలి, ఎంతమందిని ఈ కాశ్మీర్ వ్యాలీలోకి పంపించాలని చెప్పి పాకిస్తాన్ భావిస్తుంది. మరి ఇదంతా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చూడరా, ఈ ప్రపంచంలో ఉండే దేశాలందరూ గమనించరా, ఎందుకండి పంపిస్తారంటే, పండగలు, ఇవాళ దసరా గురించి మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ నుంచి జనవరి వరకు వరుస పెట్టి పండగలు ఉంటాయి కదా, ఈ పండగల్లో భారతదేశంలో జనాలు ఎక్కడికెక్కడ సామూహికంగా వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి వస్తారు కదా, పూజలు చేసుకుంటారు కదా, మార్కెట్లలో వాళ్ళు ఆ పల పుష్పాలు కొనుక్కోవడానికి వస్తారు కదా, ఈ టైంలో మనం దాడులు చేస్తే ఎంత స్థాయిలో ప్రాణ నష్టాన్ని కలిగించవచ్చు, అంటే ఇదే వాళ్ళ దురుద్దేశం. అంటే చూడండి, ఆలోచన, మనుషులను చంపడం అనేది అజెండాగా పెట్టుకుని ఒక దేశము ఈ భూమి మీద ఉందంటే వీళ్ళని ఏమనాలి? కాబట్టే ఇంతమంది తీవ్రవాదులను వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ లాంచ్ ప్యాడ్స్ నిలుపుతున్నారు, కుదిరినంత మంది మీరు వెళ్ళండి రా, చస్తే చచ్చారు, మీరు మాత్రం ఇండియాలో ఎక్కడా కూడా శాంతి అనేది లేకుండా చేయండి అని వాళ్ళు చెప్తే, దీన్ని యునైటెడ్ నేషన్స్ అడుగుతుందా అడగదా? అసలు ఇండియా అడగాలా అడగకూడదా, మోదీ గారు ఏం చెయ్యాలి, మీ ప్రైమరీ టార్గెట్ ఇదే అన్నప్పుడు ఖచ్చితంగా దీని విషయంలో మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మన ప్రజలు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేవాళ్ళు, మన ప్రజలు, వాళ్ళు మనల్ని సహాయం అడుగుతున్నారు, మరి మనం చెయ్యాలా వద్దా, మీరు ఒకసారి ఆలోచించి మీ ఫీడ్బ్యాక్ పంపించండి. మళ్ళీ కలుద్దాం, జై హింద్.